ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 17వ సోమవారము. ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవతను చేసిరి. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు మరియు 30వ వచనము నుండి 34వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 32వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు మరియు 30వ వచనము నుండి 34వ వచనం వరకు. మోషే కొండ దిగి వచ్చెను. ఇరువైపులా వ్రాసిన శాసనముల పలకలు రెండు అతని చేతిలో నుండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. వాని మీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత. యెహోషువ కొండ క్రింద ప్రజలు కేకలు వేయుట విని మోషేతో, మన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది అని అనెను. కాని మోషే అతనితో, ఆ నాదము గెలిచిన వారి విజయగీతమును కాదు, ఓడిపోయిన వారి శోకగీతమును కాదు, అది పాటలు పాడువారి సంగీత నాదము అని అనెను. మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువన విసరికొట్టి ముక్కలు ముక్కలుగా పగులగొట్టెను. వారు చేసిన బంగారు దూడను అగ్నిలో కాల్చి పిండి చేసెను. ఆ పిండిని నీళ్ల మీద చల్లి ఇజ్రాయేలీయుల చేత ఆ నీటిని త్రాగించెను. అతడు అహరోనుతో, ఈ ప్రజలు నీకేమి అపకారము చేసిరని వీరి చేత ఇంత మహాపాపము చేయించితివి అనెను. అహరోను మోషేతో, అయ్యా, నా మీద కోపపడవలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియను. వీరు నాతో, మాకొక దేవరను తయారు చెయ్యము, మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషేయున్ననాడే అతనికేమి కీడు మూడినదో మాకు తెలియదు అని అనిరి. నేను వారితో, బంగారము కలవారు దానిని నా యుద్ధకు తీసుకొని రండు అంటిని. వారు బంగారమును తీసుకొని వచ్చిరి. నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్వెడిలనిది అని చెప్పెను. మరునాడు మోషే ప్రజలతో, మీరు మహాపాతకమునకు ఒడిగట్టితిరి. నేను కొండ మీదకెక్కి ప్రభువును కలుసుకొందును. ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారము చేయగలనేమో చూతము అని అనెను. అతడు ప్రభువును సమీపించి, ప్రభు, ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసుకొనిరి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అట్లు మన్నింపనొల్లవేని నీవు రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయుము అని మనవి చేసెను. ప్రభువు అతనితో, పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడ్కొని పొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కానీ నేను శిక్ష విధించు సమయము వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపములకు తగినట్లుగా దండించి తీరెదను అని అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములర్పింపుడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆయన మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అతి చిన్నదైనను అది పెరిగినప్పుడు పెద్ద గుబురై వృక్షమగును. పక్షులు వచ్చి దాని కొమ్మలలు గూళ్లు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి యొక్క ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతా పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను.
ఉపమానములు లేక వారికేమియు బోధింపడాయను. ప్రవక్త పలికిన ఈ ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను నోరు తెరచి ఉపమానములతో బోధించెదను. సృష్టి ఆరంభము నుండి గుప్తమైయున్న వాణిని బయలుపరచెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.